షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. విజయవాడలో ప్రేమ పేరుతో విచిత్రమైన మోసం వెలుగులోకి వచ్చింది. చదువుకునే సమయంలో నాగేశ్వరరావు, పవన్ అనే ఇద్దరు యువకులు ప్రేమించుకున్నారు. అయితే ఇద్దరు పురుషులే కావడంతో పవన్ పెళ్లి కోసం ఢిల్లీ వెళ్లి అవయవ మార్పిడి చేయించుకున్నాడు. పవన్ భ్రమరాంబగా మారిన తర్వాత నాగేశ్వరరావు పెళ్లికి నిరాకరించాడు. దీంతో భ్రమరాంబ అలియాస్ పవన్ పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. విజయవాడలో ప్రేమ పేరుతో విచిత్రమైన మోసం వెలుగులోకి వచ్చింది. చదువుకునే సమయంలో నాగేశ్వరరావు, పవన్ అనే ఇద్దరు యువకులు ప్రేమించుకున్నారు. అయితే ఇద్దరు పురుషులే కావడంతో పవన్ పెళ్లి కోసం ఢిల్లీ వెళ్లి అవయవ మార్పిడి చేయించుకున్నాడు. పవన్ భ్రమరాంబగా మారిన తర్వాత నాగేశ్వర్ పెళ్లికి నిరాకరించాడు. దీంతో భ్రమరాంబ అలియాస్ పవన్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ వింత ప్రేమ వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, విజయవాడలో వింత ప్రేమ అందరినీ కూడా విచిత్రానికి గురి చేసింది. ఇద్దరు యువకులు మధ్య గురించిన ప్రేమ పెళ్లి వరకు కూడా దారి తీసేలా అడుగులు వేయాలని కూడా నిర్ణయించారు. కొంతకాలం ఇద్దరు కూడా సహజీవనం కూడా చేశారు. అయితే కలకాలం కలిసి ఉండాలని, పెళ్లి చేసుకోవాలని కూడా భావించారు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి లింగ మార్పిడి కూడా చేయించుకున్న తర్వాత మోసం చేయడంతో పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు చేరుకుంది. విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు అలియాస్ నాగేశ్వర్, అలాగే పవన్ వీరిద్దరూ కూడా విజయార్ సిద్ధార్థ కాలేజీలో బీఈడీ చదివే సమయంలో స్నేహం కుదిరింది. ఇద్దరు కూడా ఇరువురి అభిప్రాయాలు కూడా కలవడంతో అది ప్రేమగా మారింది. ఇది ఇద్దరు కూడా కొంతకాలం విడిగా ఇల్లు కూడా తీసుకొని సహజీవనం కూడా చేశారు. ఆ తర్వాత నాగేశ్వర్ పవన్ తో కలిసి బతుకుదాము, ఇద్దరం పెళ్లి చేసుకుందామంటే పవన్ కూడా లింగ మార్పిడికి అంగీకరించాడు. ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్లి పవన్ దగ్గర లింగ మార్పిడి కూడా చేయించాడు. పవన్ అలా భ్రమరామగా మారింది. అయితే ఈ సమయంలో దాదాపు పవన్ నివాసం ఇంట్లో నుంచి దాదాపు విడతల వారీగా 20 లక్షల వరకు కూడా డబ్బులు తెచ్చినట్టు కూడా పోలీసు విచారణలో తేలినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం లింగ మార్పిడి ఖర్చు కావచ్చు, అక్కడ ఉండటానికి అన్నిటి కూడా పవన్ ద్వారానే డబ్బులు ఖర్చు పెట్టేలా నాగేశ్వర్ చేశాడు. అయితే అంతా పవన్ భ్రమరాంబగా మారి విజయవాడ వచ్చి పెళ్లి చేసుకుందామనే సమయానికి పెళ్లి చేసుకోనట్టు నాగేశ్వర్ తెలిసినడంతో పవన్ ఆశ్చర్యపోయాడు. దీనికి సంబంధించి అనేక మార్లు ఆయన కోరినప్పటికీ కూడా అంగీకరించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. కృష్ణలంక పోలీసులు పవన్ అలియాస్ భ్రమరామ ఫిర్యాదు మేరకు కేసు కూడా నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నాగేశ్వర్ పరారైనట్లు కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం సంబంధించిన ఈ కేసు ఈ నెల 10వ తేదీన మనకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం 4 రోజులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నాగేశ్వర్ మీద ప్రస్తుతం 406 అలాగే 424 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. తనను ఈ విధంగా మార్చి డబ్బులు వాడుకుని అన్ని విధాలా మోసం చేశారని, నాగేశ్వర్ ఉద్దేశపూర్వకంగానే తనను అన్యాయం చేశారని కూడా పవన్ ఆరోపిస్తా ఉన్నాడు. తనకు తన డబ్బులు తనకి పెట్టడంతో పాటు ఇప్పుడు తన జీవితం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి. అతను అరెస్ట్ చేయడంతో పాటు తనకు జరిగిన అన్యాయాన్ని కూడా పెద్దలు ఈ పోలీసులు కావచ్చు అలాగే అధికారులు కావచ్చు తనకు న్యాయం చేయాలని పవన్ కోరుతున్నాడు. నరేష్ ప్రసాద్. Mm-hmm.